ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहवे केतु नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। सेप्टेंबर मासंलो धनवंतुल अवडानिकि ऐदु राशुलकि करेक्ट टाइम अंडी। మీరు నిజంగా ఇప్పుడు అప్పుల్లో ఉండొచ్చు, డబ్బిచ్చి తిరిగి రాకుండా పోయి ఉండొచ్చు, లేదా వ్యాపారం నష్టాలు జరుగుతూ ఉండొచ్చు, లేదా చేస్తున్న వృత్తి మొత్తం కూడా మిమ్మల్ని చాలా డిస్టర్బెన్స్ లైఫ్ తీసుకెళ్లే పరిస్థితి మీరు ఫేస్ చేస్తుండొచ్చు ప్రజెంట్ ఆగస్టులో। కానీ రాబోతున్న సెప్టెంబర్ మాసంలో గోచార ప్రకారం ఊహించిన విధంగా విజయవంతమైన జీవితాన్ని చూస్తూ డబ్బు వద్దన్నా డబ్బే అన్నట్లుగా డబ్బే డబ్బు అంటాను చూసారా, ఆ రకమైనటువంటి వృద్ధిలో వచ్చే పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఉన్నాయి నేను చెప్పేటువంటి ఐదు రాశులకి। ఎప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన గోచారం కానీ జన్మజాతకంలో కానీ తెలిసిపోద్ది మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండబోతుందో, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కానీ ప్రజెంట్ అయితే ఇబ్బందులు ఉన్నాయి అని ఒక ప్రామాణికంగా మీరు తెలుసుకోవాలి। నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను। నెల్లూరు జిల్లా వెంకటగిరి అనే ఊరిలో నుంచి సునీల్ కుమార్ అనే నన్ను కలిశాడు। ఆయన యొక్క లైఫ్ ఒకసారి గమనిస్తే ధనిష్ఠ నక్షత్రంలో పుట్టాడు, ఆయన కుంభరాశి, కుంభలగ్నం కూడా। లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, రెండో స్థానంలో కేతువు, మూడో స్థానంలో కుజుడు, నాలుగులో గురుశనుడు, అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో రవి, తొమ్మిదవ స్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు। మీరు గమనించండి ఈ చార్ట్ని, ఈ చెప్పే పాయింట్ సునీల్ కుమార్కే కాదండి మీకు కూడా ఉండొచ్చు। జనరల్ పాయింట్ ఒకటి చెప్తాను, మీరు తెలుసుకోవాలి దీన్ని। స్టార్టింగ్ కేతువు కానీ లేదా రాహు కానీ లగ్నం నుంచి ఒక గ్రహం ఉండి చివరగా రాహు కేతువులతో కనుక ఎండ్ అయితే, మరి ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోతే వాళ్ళకి సర్పదోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, మహాకాల సర్పదోషం ఉంటుంది। అందులో తొమ్మిదవ స్థానాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి ఈ మూడు యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉండాలి మనం గమనించుకోవాలి। తను ఈ యొక్క బట్టలు కొట్టి పెట్టాడు, దాదాపుగా 8 లక్షలు లాస్ అయ్యాడు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేశాడు, మళ్ళీ అది వద్దనుకున్నాడు, మళ్ళీ ఫైనాన్స్ పెట్టాడు, అది ఒక 3 ఏళ్ళు చిట్స్, ప్రైజ్ మనీ అవి ఇవి అని పెట్టాడు, అది పోయింది। చివరికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి 3 ఎకరాలు ఉంటే అందులో 2 ఎకరాలు అమ్మేశాడు, 1 ఎకరా పెట్టుకున్నాడు, అమ్మేసిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి ఇంకో దగ్గర కొన్నాడు, అది లిటిగేషన్ అయిపోయింది। ఏంటండి నాకు అడుగు ఎక్కడ పెట్టినా అక్కడ నాకు దరిద్రుడికి వడగండ్లు అన్నట్టుగా ఉంది సార్ నా జీవితం అని చెప్పి నన్ను బయట డైరెక్ట్గా తిరుపతిలో కలవడం జరిగింది 2017లో। ఈరోజు అతను పొలిటికల్గా వండర్ఫుల్గా ఉన్నాడు, రియల్ ఎస్టేట్లో అద్భుతంగా సంపాదిస్తున్నాడు, ప్లస్ ఆయన ముఖ్యంగా రాజకీయంగా చాలా మంచి ఫేమ్ పర్సన్ అవ్వగలిగాడు। ఎందుకంటే ఆ సునీల్ కుమార్ అనే పేర్లో సునీల్లో నిల్లండి కాలి సునీలు అనిలు, అదేవిధంగా పేర్లో మనోజ్ ఎన్ఓ మనోహర్, లేకపోతే ఒక పేర్లో ఒక ఏ ఒక ఐ ఒక యు ఎవరు ఉండకూడదు, మురళి, అదేవిధంగా సూరి, శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, లేకపోతే రామయ్య, శివయ్య, మునయ్య, చాంగయ్య, అయ్యా అంటే కష్టాలు, డౌన్ఫాల్ అనమాట। సో అలా మార్ కుమార్ అంటే మార్ అంటే అటాకింగ్ ఆఫ్ డిఫికల్టీస్ అంటారు, కష్టాల కడలి అంటారు। బట్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే సెప్టెంబర్ 4 పుట్టాడండి, 4వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరికి ఏది ముందుగా చెప్పకూడదు, మొట్టమొదటి ఒక రెమెడీ అండి, నేను చెప్పే రెమెడీ అందరికీ ఉపయోగపడుతుంది। 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే ఎవరికి ఏది ముందుగా ఎక్స్ప్రెస్ చేయొద్దు, నేను చేయబోతున్నా, నేను ఇలా వెళ్ళబోతున్నా అంటే అది మీకు పనికిరాదు, అవ్వదు, డౌన్ఫాల్ అవుతారు। అంతేకాదు సునీల్ కుమార్కి అతను ఒక జాతకం ఒకసారి చెప్తున్నాను చూడండి, కుజుడు 10వ ఇంట్లో నుండి 3వ ఇంటి అధిపతిలో ఉంటున్నాడు, అదేవిధంగా గురువు 4లో ఉంటూ 10వ ఇంటిని చూస్తున్నాడు।
ఇలాంటి జాతకులకి పతనం వచ్చి విపరీత రాజయోగం వస్తుంది. కానీ ఆ సమయంలో ఈయన దుర్గాదేవికి 21 వారాల పాటు దీపారాధన చేయమని చెప్పాను. అదేవిధంగా ఈయనకి బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకి పట్టు వస్త్రాలు దానం చేయమని చెప్పాను. అది ముఖ్యంగా శనివారం రోజు చేయమని చెప్పాను. అదేవిధంగా సూర్యనారాయణ దేవాలయానికి ఆదివారం రోజు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి రామని చెప్పాను. ఇవి ఆయనకి ఇచ్చినట్టు రెమెడీస్. ఆయన పేరుని మనం కొద్దిపాటి మార్పులు కూడా చేశాను. దానికి ఒక కోర్స్ ఇచ్చాను, ఆ కోర్స్ రాయమని చెప్పాను. అంతేకాదండి, ఈయన ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్లు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు అది ఎలా వచ్చింది అంటే కనుక ఆయనకి 10th హౌస్లో రవి ఉన్నాడు. రవి సూర్య భగవానుడు, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేపట్టేటువంటి పరిస్థితులు కానీ, ప్రభుత్వంతో లావాదేవీలు కలిసి ఆర్థిక మూలాల్లో ముందుకు వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. జన్మ జాతకంలో కనుక రవి స్థానం కనుక దశమ స్థానంలో అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ప్రభుత్వంతో కలిసి పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లాంటివి చేయించుకుంటారు, అందులో 10 రూపాయలు సంపాదించే వ్యక్తిగా మారుతారు. ఈరోజు సూపర్ సక్సెస్లో ఉన్నాడు సునీల్ కుమార్, బికాస్ ఆఫ్ మెయింటైన్ చేశాడు అతను. జ్యోతిష్యాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని, వాస్తుని, రత్నశాస్త్రాన్ని నమ్మాడు. పూర్తిగా ఇంకా లేదు అనుకున్న వ్యక్తి ఈరోజు టాప్ లెవెల్లో ఉన్నాడంటే కేవలం శాస్త్రాన్ని నమ్మడం వల్లే. ఆ విధంగా సెప్టెంబర్ మాసంలో నుంచి అసలు ధనవంతులు అవ్వడానికి సుదీర్ఘమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడానికి గోచారం నేను చెప్పేటువంటి 5 రాశులకు అవకాశం ఇవ్వబోతుందని చెప్పాలి. ముఖ్యంగా 5 రాశుల వాళ్ళలో ముఖ్యంగా నేను చెప్పే నక్షత్రాల పుట్టిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందండి. ఎవరెవరికి అంటే కనుక పూర్వభద్ర నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, అదేవిధంగా మృగశిర నక్షత్రము, కృత్తికా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ నక్షత్రాల పుట్టిన వ్యక్తులకి అనుకోని విధమైనటువంటి యోగాన్ని కూడా పొందే అవకాశం, రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు, కొత్త నూతన కార్యక్రమాలు చేపట్టడం కానీ, శుభమైనటువంటి విషయాలు అంటే పెళ్ళి, నిశ్చితార్థం, అర్థమైందా, కొన్ని శుభకార్యక్రమాలు ఆ ఇంట్లో నడుపుకునేటువంటి పరిస్థితులు సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా నేను చెప్పే 5 రాశుల వాళ్ళు అందించబోతున్నారు. వాళ్ళలో వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, అదేవిధంగా తులారాశి, కుంభరాశి, ఈ 5 రాశులకి అద్భుతమైనటువంటి ధనాదాయం చేకూరబోతుంది. వీళ్ళు ధనవంతులు అవ్వడానికి ఒక సుదీర్ఘమైనటువంటి అవకాశం అని చెప్పచ్చు, లేదా ప్రామాణికం అని చెప్పచ్చు, లేదా ఒక మార్గం అని చెప్పచ్చు. ఆ స్థాయి ఈ 5 రాశులు చేరుకుంటారు, తద్వారా ఒక మంచి స్థాయిని చూస్తారు. కానీ దానికి ముందు నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ మీరు సమస్యలో ఉండొచ్చు, కారణం మీ జాతకం అయి ఉండొచ్చు, మీ పేరు బలం అయి ఉండొచ్చు, దాని గురించి కొన్ని మార్పులు చేసుకుని కొన్ని జాగ్రత్తలు తెలుసుకుని ముందుకెళ్ళండి. తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.